హలో వ్యూయర్స్, నా పేరు వెంకట్రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో మనం టెక్నికల్ అనాలిసిస్ అనే సిరీస్లో ఉన్నాం. సో ఈరోజు సెకండ్ బులిష్ ప్యాటర్న్ ఇన్వర్స్ హ్యామర్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ మనం 5 బులిష్ ప్యాటర్న్స్ అండ్ 5 బేరిష్ ప్యాటర్న్స్ ఈ సిరీస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ హ్యామర్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం, ఈరోజు సెకండ్ బులిష్ ప్యాటర్న్ ఇన్వర్స్ హ్యామర్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇన్వర్స్ హ్యామర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఈ మూడింటి గురించి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హ్యామర్. సో మనకి హ్యామర్ ఏ విధంగా లుక్ ఉంటుందో ఇన్వర్స్ హ్యామర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఇన్వర్స్ హ్యామర్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ మనకి ఇన్వర్స్ హ్యామర్లో ఒక డౌన్ ట్రెండ్ ఉండాలి. సెకండ్ రిక్వైర్మెంట్, ఇన్వర్స్ హ్యామర్ యొక్క రియల్ బాడీ అండ్ విక్ ఈ రెండింటిని కానీ మనం కంపేర్ చేస్తే, రియల్ బాడీ 1 టైం ఉంటే విక్ మినిమం 3 టైమ్స్ ఉండాలి. రియల్ బాడీ 1 టైం ఉంటే విక్ మినిమం 3 టైమ్స్ ఉండాలి. సో అది కూడా టాప్ విక్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది హ్యామర్. ఇక్కడ కూడా రియల్ బాడీ అండ్ విక్, ఇది బాటమ్ విక్ ఉంటుంది ఇక్కడ హ్యామర్లో. సో రియల్ బాడీ హ్యామర్లో కూడా 1 టైం ఉంటే విక్ 3 టైమ్స్ ఉండాలి. ఓన్లీ డిఫరెన్స్ హ్యామర్కి ఇన్వర్స్ హ్యామర్కి, ఇన్వర్స్ హ్యామర్కి టాప్ విక్ ఉండాలి, రియల్ బాడీ చిన్నదిగా ఉండాలి, బాటమ్ విక్ నెగ్లిజిబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. వేరాజ్ ఇన్ హ్యామర్ బాటమ్ విక్ ఉండాలి, రియల్ బాడీ స్మాల్గా ఉండాలి, విక్ టాప్ విక్ నెగ్లిజిబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఫస్ట్ రిక్వైర్మెంట్, ట్రెండ్ షుడ్ బీ ఇన్ డౌన్. మనం ఒక డౌన్ ట్రెండ్లోనే దీన్ని ఐడెంటిఫై చేయగలగాలి, ఎందుకంటే ఇది బులిష్ ప్యాటర్న్. సో డౌన్ ట్రెండ్ ఎండింగ్లోనే మనకి ఒక బులిష్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి అర్లీ ఎంట్రీ ఆపర్చునిటీ తీసుకోవాలి. సో ఫస్ట్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం, అండ్ ఇది ఏ విధంగా బిహేవ్ చేయాలంటే ఏ విధంగా లుక్ వైజ్ ఉండాలి అని అంటే, రియల్ బాడీ ఇస్ టు విక్ 1:3 మినిమం ఉండాలి, అంటే 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ కూడా ఉండొచ్చు. సో మనకి మినిమం అయితే 3 టైమ్స్ దీని రియల్ బాడీ యొక్క లెంగ్త్ ఎంత ఉందో అదే మన టాప్ విక్ అంతా 3 టైమ్స్ ఉండాలి. సో నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలి, సేమ్ హ్యామర్కి తీసుకున్నట్లే ఎంట్రీ ఆన్ టాప్ ఆఫ్ టాప్ విక్, అంటే టాప్ విక్ యొక్క హై ఎక్కడైతే ఉందో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ ఎగ్జిట్ ఇక్కడ టార్గెట్ ఉంటుంది అండ్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది. స్టాప్ లాస్ బాటమ్ ఆఫ్ ద రియల్ బాడీ ఆర్ బాటమ్ ఆఫ్ ద విక్, అంటే ఆ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో, లో ఆఫ్ ఇన్వర్స్ హ్యామర్ క్యాండిల్. సో ఈ లో ఎక్కడైతే ఉందో దీనిలోనే మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎంట్రీ ఈ క్యాండిల్ యొక్క పైన ఎంట్రీ తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఇమీడియట్ సెకండ్ క్యాండిల్ ఎటువంటి హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకపోతే వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ కేసులో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు యాక్చువల్గా. అండ్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, దీనికి లో. టార్గెట్ మనకి జనరల్గా 2 టైమ్స్ ఆఫ్ దిస్ రియల్ బాడీ పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ దీని వాల్యూ 1000 అనుకుందాం, అంటే ఎంట్రీ ఇక్కడ దీని హై 1000 అనుకుందాం, లో వచ్చి 950 అనుకుందాం. సో దీని రేంజ్ 50 పాయింట్స్, మనం నెక్స్ట్ 2 టైమ్స్ అంటే 1100 వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు 1:2. ఆర్ మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేంత వరకు. ఓకే, సో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ
ఆ బేరిష్ ప్యాటర్న్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒక అప్ ట్రెండ్లో, అప్పటి వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో లుక్ చూసాం, ట్రెండ్ ఎలా ఉండాలి డౌన్ ట్రెండ్లో, ఈ లుక్ ప్రకారం మనం ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్, తర్వాత ఎంట్రీస్ తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఈ రియల్ బాడీ యొక్క కలర్ మ్యాటర్ కాదు, అది గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు, రెడ్ కలర్ అయినా ఉండొచ్చు, హ్యామర్కి కానీ ఇన్వర్స్ హ్యామర్కి కానీ కలర్తో సంబంధం లేదు. సో రెండింటికి కూడా సేమ్ క్యారెక్టరిస్టిక్స్ డౌన్ ట్రెండ్ ఉండాలి. హ్యామర్కి మనకి బాటమ్ సైడ్ విక్ ఫామ్ అవుతుంది, బిగ్గర్ విక్, లాంగర్ విక్. అదేవిధంగా ఇన్వర్స్ హ్యామర్కి టాప్ సైడ్ మనకు ఒక లాంగర్ విక్ అయితే ఫామ్ అవుతుంది. రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా సేమ్, ఎంట్రీ కానీ, ఎగ్జిట్ కానీ, టార్గెట్ కానీ, స్టాప్ లాస్ కానీ, ఇవన్నీ కూడా సేమ్ హ్యామర్కి, ఇన్వర్స్ హ్యామర్కి. సో మనం కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎక్కడైనా ఈ ఐడెంటిఫై చేయించాము చూద్దాము. సో రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనకి ఒక డౌన్ ట్రెండ్లో ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మనం సెకండ్ క్యాండిల్ దీని యొక్క హై బ్రేక్ అవ్వలేదు. ఎప్పుడైతే దీని హై బ్రేక్ అయ్యిందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ లోని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. దీనికి 1:2 times అంటే ఇక్కడ వరకు కూడా మనకి ప్యాటర్న్ రీచ్ అవటం, టార్గెట్స్ రీచ్ అవ్వటం అయితే చూసాం. లేదు ఇక్కడ ఇన్వర్స్ రివర్సల్లో కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, అది మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం. సో లుక్ మనకి హ్యామర్ లాగే ఉంటుంది, ఇక్కడ కలర్ మనకి అంత మ్యాటర్ కాదు. సో ఇన్వర్స్ హ్యామర్ లుక్ ఈ విధంగా మనకి ఉంటుంది. ఒక డౌన్ ట్రెండ్లో మనం దీన్ని ఐడెంటిఫై చేయగలగాలి. అదేవిధంగా ఇంకెక్కడన్నా ఫామ్ అయింది ఏమో కూడా చూద్దాం. ఇది ఒక వీక్లీ క్యాండిల్ ఇది, అదేవిధంగా ఒక మంత్లీ క్యాండిల్లో కూడా మనకి ఇక్కడ ఒక ఇన్వర్స్ హ్యామర్ ఫామ్ అయింది ఇన్ఫోసిస్లో. సో ఈ ఇన్వర్స్ హ్యామర్కి 2 times మనకి టార్గెట్ కూడా రావటం చూసాం. ఇది మంత్లీ క్యాండిల్. అదేవిధంగా నిఫ్టీలో మనకి ఐ థింక్ ఇది 17th అనుకుంటాను, అంటే ఈ మండే రోజు వచ్చిన, ఇది ఒక డౌన్ ట్రెండ్లో మనకి ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ క్యాండిల్ దీని లోని బ్రేక్ చేసిన మనం ఎంట్రీ తీసుకోవాల్సింది మాత్రం దీని హై బ్రేక్ చేస్తే, ఆ విక్ యొక్క హై బ్రేక్ చేస్తే మనకు 2 times గ్యారంటీగా ఇక్కడ రీచ్ అయితే అయ్యింది. సో చూద్దాం. సో ఇది మండే రోజు వచ్చిన ఫస్ట్ క్యాండిల్, ఇన్వర్స్ హ్యామర్ ఫామ్ అయ్యింది. సో మండే రోజు మనకి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ వరకు క్లోజ్ అయ్యింది. సో దీని లో పాయింట్ అయితే ఇది, ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇదే స్టాప్ లాస్. అదేవిధంగా ఇంకెక్కడైనా ఫామ్ అయ్యాయో కూడా చూద్దాం. నిన్న మనకి ఒక హ్యామర్ ఫామ్ అయ్యింది, మొన్న అనుకుంటాను డౌన్ ట్రెండ్లో ఒక హ్యామర్ ఫామ్ అయ్యింది. అదేవిధంగా ఈరోజు మార్కెట్ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అవర్లీ చార్ట్ చూస్తే మనకి ఇక్కడ ఒక ఇన్వర్స్ హ్యామర్ ఫామ్ అయ్యింది. ఈరోజు అంటే డేట్ మనకి 20th October బ్యాంక్ నిఫ్టీ 1 hour చార్ట్లో ఒక డౌన్ ట్రెండ్లో ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. కలర్ రెడ్ కలర్ క్యాండిల్ అయినా కానీ మనకి వన్స్ ఆ హై బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకొని మనం దీన్నే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇది మిస్ అయినా కానీ ఇక్కడ హ్యామర్ కూడా దొరికింది, మళ్ళీ నెక్స్ట్ 1 hourలో హ్యామర్, ఇన్వర్స్ హ్యామర్కి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇన్వర్స్ హ్యామర్ అయితే ఇది హ్యామర్, రైట్? సో ఒకే ఎగ్జాంపుల్లో మనం హ్యామర్ అండ్ ఇన్వర్స్ హ్యామర్ గురించి చూడొచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్, ఇంత స్టాప్ లాస్ మనం హోల్డ్ చేయగలము, అంత రిస్క్ తీసుకోగలము అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఇది లోని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్యాండిల్లో హ్యామర్ ఫామ్ అయింది. సో ఈ హ్యామర్ తర్వాత కూడా మనకి ఈ విధంగా మార్కెట్ అప్ సైడ్ చూసాం. ఇది ఈరోజు జరిగిన మార్కెట్ యాక్చువల్గా. ఓకే, సో ఇది ఇప్పటివరకు మనం 2 patterns డిస్కస్ చేసుకున్నాం, హ్యామర్ అండ్ ఇన్వర్స్ హ్యామర్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక బులిష్ ప్యాటర్న్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.